హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కన్ఫర్మ్ కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఇవాళ మీకు ఏ రెసిపీ చూపిస్తున్నానంటే టుడే రెసిపీ ఏంటంటే క్యాబేజీ కర్రీ అండి, క్యాబేజీ టమాటా అండి. అసలు క్యాబేజీ అంటే ఎవరికి అసలు ఎవరికి నచ్చదు. ఈ టైప్లో చేయండి ఒకసారి, ఈ ప్రాసెస్లో చేసి మీకు కన్ఫర్మ్గా నచ్చుతుంది. ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి మనం చూద్దాం. ఆనియన్స్, చిల్లీ అండి, గ్రీన్ చిల్లీ, అల్లం అండి. క్యారెట్ని నేను బాయిల్ చేశానండి, ఒక 10 మినిట్స్ దాకా బాయిల్ చేసింది, మీకు చూపించాను కదండి, ఆ విధంగా బాయిల్ చేయాలి. ఓకే అండి, ఇంకా పెనంలో మనం ఆయిల్ 2 టీ స్పూన్స్ వేసుకొని ఆనియన్స్ చూపించాను కదండి, నేను ఒకటి తీసుకున్నానండి ఆనియన్. ఒకటి మిర్చి ఏమో 3 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అవి ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. టర్మరిక్ పౌడర్ వేసుకుందాం ఫ్రై అయ్యాక. అసలు క్యాబేజీ కర్రీ అసలు ఎవరికి నచ్చదు ఫ్రెండ్స్, సో నేను ఈ వీడియో తీయడం జరిగింది. అసలు నాకు ఫస్ట్లో అస్సలు నచ్చదు ఫ్రెండ్స్, మా మమ్మీ చేసేది ఈ కర్రీ చాలా బాగుంటుంది, అస్సలు నచ్చదు. నేను ఎప్పుడైనా తీసుకొస్తే నాకు వద్దు, నాకు నచ్చదు అని చెప్పేదాన్ని. కానీ ఒకసారి చేసింది, ఒకసారి తిను, నేను చేసింది ఒకసారి తిని టేస్ట్ చూడు అసలు ఇప్పుడు వదిలిపెట్టు అది అంటే, ఒకసారి తిన్నాను అప్పటి నుంచి అసలు క్యాబేజీ అసలు వదిలిపెట్టను. ఇంకా ఎలా చేసిద్దని ఆ ప్రాసెస్లో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. తినని వాళ్ళు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, మీకు కన్ఫామ్గా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకుందాం ఫ్రెండ్స్. పసుపు అస్సలు నచ్చదు ఫ్రెండ్స్, నాకు ఆ స్మెల్ అన్న అస్సలు నచ్చదు. మనకి స్మెల్ రాకుండా ఉండాలంటే బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అది క్యాబేజ్ చేయాలి. అది ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే మీకు ఆ స్మెల్ అనేది పోతుంది. కానీ చాలామంది అసలు క్యాబేజీని బాయిల్ చేయకుండానే వేసుకుంటారు, కాదంటే బాయిల్ చేస్తే మీకు స్మెల్ అనేది ఉండదు. అసలు ఆలు ఫ్రై లాగా ఉంటుందండి మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. అల్లం, అసలు ఇది చాలా టేస్ట్ ఇస్తుందండి. అసలు ఇది వేయకపోతే అసలు మనకి టేస్ట్ ఉందని అనేది ఉండదు క్యాబేజీ కర్రీ. అల్లం వేస్తేనే అసలు ఏం టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేశారంటే అసలు వదిలిపెట్టారండి. నేనే కొద్దిసేపు పెట్టాను మొన్న, మీ మధ్య నేను బెండకాయ రెసిపీ కూడా పెట్టాను కదండి, ఆ స్టైల్లో మీరు ట్రై చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఆ కర్రీ, ఇది కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్, అక్కడ చేస్తున్నాను ఈ రెసిపీ. ఇంక ఇప్పుడు మనం క్యాబేజీ వేసుకున్నాం కాబట్టి టమాటా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా క్యాబేజీ మగ్గిపోయింది, ఇంకా టమాటా వేసుకుందాము. టమాటా వేసుకున్నాక మిక్స్ చేసుకోకూడదు ఫ్రెండ్స్, దానిపైన మనం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే మొత్తం కుక్ అవుతుంది టమాటా అనేది. చాలా టేస్టీగా ఉంటుంది అలా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత టమాటాలన్నీ మగ్గిపోతాయి కదా, ఆ వాటర్ అన్నీ కిందకి దిగుతాయి ఫ్రెండ్స్ కూరలోకి. క్యాబేజీ కూడా బాగా ఆవిరికి ఇంకా ఆ వాటర్కి ఇంకా బాగా మగ్గుతుంది. మనం దానిపైన సాల్ట్ వేసుకుందాం, 2 టీ స్పూన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది అని. 5 మినిట్స్ తర్వాత టమాటాలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు క్యాబేజీ పకోడీ కూడా చేసుకోవచ్చు క్యాబేజీ తోటి నచ్చిన వాళ్ళు.
అది కూడా నేను ఎప్పుడైనా పెడతాను ఆ రెసిపీ కూడా ఆ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందండి ఆనియన్స్ కన్నా క్యాబేజ్ తోటి అసలు చాలా టేస్టీగా ఉంటుంది పకోడీ అనేది ఓకే ఫ్రెండ్స్ మగ్గిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో టమాటాలు అవి ఆవిరికి మొత్తం ఉడికిపోయాయి నేను మా అక్క వాళ్ళ బావని వీడియో తీయమన్నాను వాడు మొత్తం చేతులు వాడి చేతులు కనిపించేలా తీశారు నేను పక్కన కూర్చోబెట్టా దాన్ని కూర్చోబెట్టి తీయమన్నాను తీయమంటే వాడు ఏటేటో తీశారు ఇప్పుడు మనం టర్మరిక్ పౌడర్ వేసుకుందాం ఫ్రెండ్స్